దానిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నది జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, చాలామంది టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కుంకుమ పెడతా ఉంటారు. అవును. అదేవిధంగా భక్తులకు కుంకుమ ప్రసాదంగా కూడా పంతులు గారు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇవ్వకపోయినా కూడా ఓ ప్యాకెట్లు నింపి తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అవునండి. సో ఆ కుంకుమని కొంతమంది వాడతారు, మరి కొంతమంది వాడరు. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అసలు సొల్యూషన్ అంటే చాలా, ఇప్పుడు మన క్షేత్రాలకు వెళ్తుంటాం చూసాము సార్. ఇప్పుడు మన దుర్గాదేవి టెంపుల్ ఉంది. ఎస్, అవును. అక్కడికి మనం ఏదైనా మెయిన్గా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో మనకి మన వీధిలో ఉండేటువంటి ఆలయానికి కాకుండా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఇలా కుంకుమను వేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఒకటి, అక్కడైతే గంధం ఇస్తుంటారు, గంధమే ధరిస్తారు అక్కడ, అరగబామిన గంధం. చాలామందికి మీరు అడిగినట్టు, మీరు అన్నట్టుగానే ఒక బొట్టు ఎంతసేపు పెట్టుకుంటామండి, ఇది తీసుకొని కొంచెం పెట్టుకుంటాం, కానీ కొంత మిగిలిపోతుంది అక్కడ. అవును. వాడింది ఒక 1% అయితే 99% చేతిలోనే ఉంటుంది. ఎస్, అవును. దీన్ని ఏం చేయాలి అంటే ఒక పేపర్లో చక్కగా తీసుకొని, ఎందుకు అంటే ఒక క్షేత్రంలో స్వామివారి దగ్గర కుంకుమ మన చేతిలోకి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఆ కుంకుమ మహాశక్తివంతమైంది. ఓకే. ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ కుంకుమకి. ఆ కుంకుమ ఎలాంటిది అంటే ఒక దీపం లాంటిది. దీపం లాంటిది అని ఎందుకు అంటున్నానంటే ఒక దీపం ఉందండి, వెలిగించాం. ఓకే. ఇంకొక ఒత్తి వేసిన దీపాన్ని వెలిగించామనుకోండి, దీంతో ఈ దీపంలో దీన్ని తరిగిపోతుంది. అవును. ఇంకో దీపం వెలుగుతుంది. అవును. ఈ కుంకుమకి ఎటువంటి శక్తి ఉంటుంది అంటే, కుంకుమ ఎక్కడ ధరిస్తాం మనం? ఇక్కడ ధరిస్తాం. అవును. క్షేత్రాల్లో ఇచ్చినటువంటి కుంకుమ ఎప్పుడైతే ఇక్కడ ధరిస్తామో, సర్వ రోగాల్ని హరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సర్వ పాపాలని హరిస్తుంది. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీసుకున్నా, ఎందుకంటే క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది కదా. ఎనర్జీ వేరుంటుంది. మీరు చూడండి, నార్మల్గా మనం ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకున్నప్పుడు ఉండే ఎనర్జీ వేరుంటుంది. అవును. అక్కడి నుంచి ఇంకొంచెం స్టెప్ కనుక తీసుకుంటే దగ్గరలో ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఒక వైబ్రేషన్ తెలుస్తుంది. అలా కాకుండా మీరు ఏ తిరుపతో వెళ్ళారు, అవును, విగ్రహం దగ్గరికి ఇలా చూడంగానే మనకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎస్, అవును. అంటే ఏంటి, క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది. ఎందుకు అంత మహిమ ఉంటుంది అంటే, క్షేత్రాలలో ప్రతిరోజు కూడా నిత్యము ఇంద్రుడు, సకల దేవతలు, సకల ఋషులు అందరూ వచ్చి వెళ్తుంటారు క్షేత్రాలకి. ఎస్, అవును. అంటే ఏమిటి, వాళ్ళు నడయాడేటువంటి ప్రదేశంలో ఉన్న కుంకుమ ఇది, బాగా అర్థం చేసుకోండి. అందుకని మిగిలింది మీకు చేతిలో, దీన్ని చక్కగా పేపర్లో పెట్టుకొని, మీ ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా పూజ గదిలో, అవును, ఒక డబ్బాలో ఉంది, దాంట్లో కలిపేసేయాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందండి, ఇందాక నేను మీకు ఉదాహరణ చెప్పాను, దీపం ద్వారా దీపం వస్తుంది అని. ఎస్, కదా. అలా ఏమవుతుందంటే మిగిలిన కుంకుమకు కూడా ఈ శక్తి వస్తుంది. ఓకే. అప్పుడేంటి, నిత్యము కూడా మీరు ఆ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి కుంకుమను ధరిస్తున్నటువంటి ఫలితం వస్తుంది. కుంకుమ ధారణ వల్ల శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీకు దారిద్ర్యం అంటుంది చూసారా, మనకి జన్మజాతకంలో ఒక్కోసారి తృతీయ భావాధిపతి కానీ లేదా శని యొక్క ఫలితాలు కానీ, ఏలినాటి శని కానీ, ముఖ్యంగా కుంకుమ కనుక ధరించినట్లయితే ఏలినాటి శని పనిచేయదు తెలుసా మీకు? ఓకే. అర్ధాష్టమి శని పనిచేయదు, ఏలినాటి శని పనిచేయదు. ముఖ్యంగా ఎలాంటి కుంకుమ? క్షేత్రంలో ఉన్న కుంకుమ. ఓకే. ఇంట్లో నార్మల్ది కాదు పనిచేయదంటే మీరు అనుకోవచ్చు. అదేంటంటే ఎలా పనిచేయకపోవచ్చు అనుకోవచ్చు. ఇది కుజ సంబంధించింది కుంకుమ అంటే, కుజుడు రవికి సంబంధించింది. కుజరవి ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో శని పనిచేయడు అక్కడ. అంటే ఎట్లాగా, ఇప్పుడు చలి ఉందండి, బాగా చలి ఉన్నప్పుడు మీరు ఇక్కడ బాగా చల్లగా ఉంది, చలికాలం అనుకుందాం కాసేపు, ఇక్కడ మనం ఒక ఫైర్ వెలిగించాం, చలిపోతుందా పోదా? పోతుంది. అంటే ఏంటి, ఫైర్ ఎనర్జీ దగ్గర కోల్డ్ ఎనర్జీ ఉండదు. ఎస్, శని ఈజ్ కోల్డ్ ఎనర్జీ. ఎస్. అప్పుడు ఏమవుతుంది, కుంకుమ ధారణ ఎప్పుడైతే చేస్తామో నిత్యం, అది కూడా క్షేత్ర సంబంధించిన కుంకుమ చేస్తామో, అర్ధాష్టమి శని, ఏలినాటి శని, అష్టమ శని, శని మహాదశ నడుస్తుంది, లేదా ఏదైనా గ్రహం శనితో కలిసినటువంటి మహాదశలు నడుస్తున్నాయి, ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అప్పటి నుంచి ఏమవుతుంది, ఆ వ్యక్తికి ఒక ఎనర్జీ వస్తుంది, నాకేం కాదు, నేను చేసుకోగలను, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సార్, అదేవిధంగా క్షేత్ర కుంకుమానికి ఈ ప్రత్యేకత ఉంది. అవును. సర్వరోగ నివారణ అని మనం చెప్పుకున్నాం. అవును. ఇంటి పక్కన ఉన్న గుడో లేకపోతే ఈ లోకల్ ఏరియాస్లో ఉన్న గుడులు ఉంటాయి సార్, ఆ కుంకుమ సంగతి ఏం చేయమంటారు అసలు? ఆ కుంకుమను కూడా ఇంట్లో తీసుకొచ్చి కలుపుకోవచ్చండి. కాకపోతే క్షేత్రానికి మహిమలు ఎక్కువ ఉంటాయి క్షేత్రం. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అక్కడ వైబ్రేషన్ అబ్జర్వ్ చేస్తాం కదా. ఎస్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే, మీరు అంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, క్షేత్రంలో వెళ్ళి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నప్పుడు మనం ఇంట్లో మెడిటేషన్ చేసినప్పుడు చాలా తేడా ఉంటుంది. అవును.
ఎనర్జీస్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఆరా ఫ్లో ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనము మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, పలానా ఉంది అనుకుంటున్నాం. అది భగవంతుడు స్వయంగా అక్కడ వెలిచాడు కదా అక్కడ. ఎస్ అవును. అంటే భగవంతుడు వెలిచినటువంటి ప్రదేశం అంటే ఏంటి, ఎనర్జీ పాయింట్ అది కరెక్ట్ అయితేనే అక్కడ వెలుస్తాడు, లేకపోతే వెలవడు కదా. ఎస్ అవును. అట్లా సరే, ఇప్పుడు ఈ కుంకుమ తెలిసి తెలియక కొంతమంది తెచ్చుకున్న కుంకుమ పాడేస్తూ ఉంటారు సార్, దీనికి మరి శాస్త్రంలో ఎలాంటి పాపం తగులుతుందని చెప్పి. అంటే ఒకటేనండి, కుంకుమ మంగళద్రవ్యం, కుంకుమ కావండి, పసుపు, పుష్పాలు ఇవన్నీ మంగళద్రవ్యాలు, ఇవన్నీ కూడా. అవును. ఇవి మంగళద్రవ్యాలు అన్నప్పుడు మనం పాడేస్తున్నామంటే ఎవరు దాని వాల్యూ చెప్పకపోవడం వల్ల. ఓకే. పిల్లలు పారేస్తారు, పెద్దవాళ్ళు అయితే పారేయలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు పాడేయరు, ఎందుకు మీకు తెలుసు వాల్యూ తెలుసు, నాకు తెలుసు. అవును. మనం ఏం చేస్తాం, అయ్యో ఇది ఎంతో అద్భుతమైంది కదా పాడే, చిన్నపిల్లలకి చెప్పాలి మనం. ఎస్. పాడేస్తున్నాడంటే అయ్యారు మంగళద్రవ్యం, నువ్వు పేపర్లో కట్టుకో తీసుకురాని మనం చెప్పాలి. సార్ దీంట్లో ఇంకో సందేహం సార్, ఇప్పుడు కొంతమంది గుడికి వెళ్ళినప్పుడు మనకు పంతులు గారు మనం కొట్టిన కొబ్బరికాయతో పాటు పూలు ఇస్తూ ఉంటాం, అవి ఆ రోజు దేవుని కాడ పెడతాం మనం, లేకపోతే మనం పనిచేసే ప్రదేశంలో పెట్టుకుంటాం. వాడిపోయిన తర్వాత అది డస్ట్బిన్ లో పడేయాలా, ఎక్కడ పడేయాలా? ఎక్కడైనా పడేయచ్చండి. దానికి మొక్కల్లో వేస్తారు, మొక్కల్లో వేయచ్చు. కరెక్ట్ చెప్పాలంటే డస్ట్బిన్ లో పడేయడం కంటే కూడా మొక్కల్లో వేయడం మంచిది. సార్ చాలా మంది తెలియక చేస్తున్న తప్ప, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా రీసెంట్ గా గుడికి వెళ్ళినప్పుడు ఒక పంతులు గారు మెడలో దండేశారు, అది ఇంటికి నువ్వు దర్వాజా కట్టుకోని చెప్పాడు, కట్టుకున్నావు. వాడిపోయిన తర్వాత ఎక్కడ వేయాలనేది నా సందేహం. అప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కానీ ఇంట్లో ఉన్న మొక్కల దగ్గర వేసేసాను. మొక్కల దగ్గరే వేయాలండి ఎప్పుడైనా కూడా. సో తెలిసి తెలియక డస్ట్బిన్ ఏమవుతుందంటే ఎరువుగా పనిచేస్తుంది ఒకటి. ఎస్. రెండవది ఏమిటంటే అది భగవంతుడి దగ్గర పెట్టింది కదా. అవును. దాని మీద డస్ట్బిన్ లో సమానపరచకూడదు. ఎస్. మొక్కల దగ్గరనే. సార్ అదేవిధంగా కంకణాలు కూడా కట్టుకున్న తర్వాత చెట్టుకు కట్టాలంటే, చెట్టుకు కట్ట ఇప్పుడు సిటీలో అంటే చెట్లు అంటే దొరకవు. సో దీనికి పరిహారంగా ఏం చెప్తారు సార్? ఎందుకు దొరకకుండా దొరుకుతాయి, గోల్డెన్ చెట్లు ఉంటాయి ఎక్కడ దగ్గర కట్టచ్చు. అంటే ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ కదా సార్. అపార్ట్మెంట్ కల్చర్ మీకు బయట ఉంటాయి కదా చెట్లు, ఏదైనా వెళ్తూ ఉంటే తోవలో ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే సార్, దొరికింది అదునుగా అని చెప్పేసి ఈ కంకణాన్ని విడిచి గుళ్ళో చాలా మంది గడుతుంటారు సార్. చాలా చూశాను మన తిరుపతి క్షేత్రాల్లో కూడా చూశాను, మెడలో దండలు ఇవన్నీ పక్కన ఇనుప రేకులు కడతా ఉంటారు. సో అట్లా కట్టకూడదండి, ఇది కూడా ఇది దోషమయ్యా సార్? దోషం అంటే మనం పాడు చేసుకుంటున్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ కట్టే శాస్త్రం లేవని అలా చెప్పారా, అక్కడ పోయి కట్టండి. అంటే ఎక్కడికి వేయాలో తెలియక అక్కడ వేస్తున్నాం అని అక్కడ వేస్తుంటారు. కాకపోతే ఏంటంటే చెట్లు దగ్గర మొక్కల దగ్గర వేయచ్చు. సో మొత్తానికి తెచ్చుకున్న కుంకుమని ఎలా వాడాలి, అదేవిధంగా క్షేత్ర కుంకుమాన్ని ఎలా వాడాలి, నార్మల్గా పక్కకు ఉన్న గుడిలో తెచ్చుకున్న కుంకుమని ఎలా వాడాలి, అదేవిధంగా ఇంట్లో పుష్పాలు కూడా ఎలా వాడాలని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.